ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పల్నాడు విశేషాలు. మాచర్ల పట్టణంలో చంద్రవంక గురించి తెలియని వారు సాధారణంగా ఎవరూ ఉండరు. ఈ వీడియోలో మనం చూస్తున్నాం చంద్రవంక పట్టణంలోని ఈ బ్రిడ్జి ప్రక్కనే మనకి చంద్రవంక నది కనపడుతుంది. మాచర్ల పట్టణంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన నీరంతా కూడా చివరికి ఈ చంద్రవంకలో చేరుతుంది. ఈ చంద్రవంక ఒకప్పుడు చాలా స్వచ్ఛంగా ఉండేది, కానీ ప్రస్తుతం మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు అలాగే వర్షాలకు పై ప్రాంతాల నుండి వచ్చేటువంటి నీరు ఇవన్నీ కలిసి ప్రస్తుతం చంద్రవంక ఇలా ఉంది. సాధారణంగా ఏ వాగైనా సరే పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తుంది, కానీ చంద్రవంక మాత్రం తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుంది. ఇదే ఈ చంద్రవంక యొక్క ప్రత్యేకత. ఈ చంద్రవంక మీద ప్రస్తుతం బ్రిడ్జి ఉంది, కానీ ఒకప్పుడు ఉండేది కాదు. ఒకప్పుడు పాత రహదారి ఇది. అయితే ఈ దారిలో నుండి వెళ్లాల్సి వచ్చేటప్పుడు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉండేది, ఎందుకంటే అప్పట్లో బ్రిడ్జి లేదు కాబట్టి ఇది దారి. కాబట్టి ఈ ఇబ్బందిని, ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందిని గ్రహించి ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు. తద్వారా ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత పెద్ద వరద వచ్చినా కూడా మెయిన్ రోడ్లో ఏ ఇబ్బంది లేకుండా పోయింది. ఈ బ్రిడ్జి నిర్మించకపోయి ఉండుంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడేవారు. పట్టణంలో రెండు ప్రాంతాల్లో చంద్రవంక దాటి అవతలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆజాద్ నగర్ వినాయకుడి కుట్ట వైపు, అలాగే ఈ జెడ్పీ హై స్కూల్ వెనక భాగం వైపు. ప్రస్తుతం ఇది జెడ్పీ హై స్కూల్ వెనక భాగం. అవతల చాలామంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి అటు వెళ్ళాలి అని అంటే ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి ఇది. గట్టిగా వర్షం పడింది అని అంటే అక్కడ నీళ్ళు ఎక్కువగా నిలబడతాయి, తద్వారా వాళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకని ప్రభుత్వం వారి ఇబ్బందిని కూడా గుర్తించి వాళ్ళు ఇటు దాటడానికి ఒక బ్రిడ్జిని నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అది నిర్మాణ దశలోనే ఇంకా ఉంది. అది త్వరగా పూర్తయితే ఆ బ్రిడ్జి మీదుగా ఇటువైపు ప్రజలు రావడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇది రైల్వే బ్రిడ్జి, చంద్రవంక మీదుగా ఈ బ్రిడ్జి నిర్మించారు. రైలు ఆ బ్రిడ్జి పైన వెళ్తుంది.
పట్టణంలో పై ప్రాంతం నుండి వచ్చిన నీరంతా కూడా చంద్రవంక ఆ మెయిన్ బ్రిడ్జి నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మనం చూస్తుంది జమ్మల మడక దారిలో చంద్రవంక ఎలా ఉంది అనేది చూస్తూ ఉన్నాం. టౌన్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇది చంద్రవంక జమ్మల మడక వెళ్ళే దారి. గట్టిగా వర్షం పడిందంటే చెన్నకేశవ టెంపుల్కి అలాగే జమ్మల మడక వెళ్ళేటువంటి దారి మధ్యలో ప్రయాణం ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే, ఎందుకంటే వాటర్ గట్టిగా వస్తే చాలా ఇబ్బందులు పడిపోతారు. ఈ చంద్రవంక నీళ్ళన్నీ చివరికి ఎత్తిపోతలు చేరతాయి. ఎత్తిపోతల నుండి నాగార్జున సాగర్ కాలువలో కలుస్తాయి. పల్నాడు ప్రాంతపు మరిన్ని వీడియోల కోసం పల్నాడు విశేషాలు అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.